అందరికీ, గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు. ఇక ముందునే మనం ఎలక్షన్ చేసుకున్నాం. మనందరము ఎన్నుకుంటే ఎన్నుకున్న పడవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? సంసత్కి వెళ్తారు, అంటే పార్లమెంట్కి వెళ్తారు. కానీ ఆ భగవంతుడు కూడా ఎన్నుకుంటాడు కొంతమందిని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు సత్సంగకి వెళ్తారండి. మీరందరూ భగవంతుడు ఎన్నుకున్నాడు కనుక భగవద్గీత క్లాస్కి వచ్చారు. అందరూ రాలేకపోయారు, మిమ్మల్ని ఆ భగవంతుడు ఎన్నుకున్నారు. మీరు ఎంత అదృష్టవంతులండి. మీ అందరికీ ఒకరి జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక ఈరోజు మనము ఆచార్యులు వారు చెప్పిన భగవద్గీత గురించి మనం నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారంట. చిన్నపిల్లలకు అసలు భగవద్గీత ఎందుకు? అలాగే ఏసీకి ఉన్న కార్ ఉన్న మాన్యువల్ అంటారండి దాన్ని. మన జీవితానికి మాన్యువలే భగవద్గీత. ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలని నేర్పించాడు. అదే శ్రీకృష్ణ భగవాని జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే అలా లేకపోతే కైసా రకన శిఖాయ్. Yeah.
దేవాయ తస్మై నమః. నిర్వహించడానికి సంకల్పం చేసిన పెద్దల్ని స్వాగతించు. భగవద్గీత మన ప్రాంతాల్లో జగిత్యాలు మొట్టమొదటిసారిగా అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం విద్యా ప్రకాశానంద స్వామి గారు మన వైశ్య భవన్లో మొట్టమొదటిసారిగా భగవద్గీత ఉపన్యాసం చెప్పారు. అప్పుడు ఉపన్యాసం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఉపన్యాసం అంటే ఏమిటండి కూడా అడిగారు చాలామంది. చాలామంది అంటే వారు భగవద్గీత గురించి ఉపన్యాసిస్తారట స్వామి అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని మొదటి రోజున అంటే వారు ఇక్కడ అసలు చెప్పారంటే 18 రోజులు మొదటి రోజున ఓ 18 మంది వచ్చి అది విని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉపన్యాస ప్రభావం ఎక్కడదాకా వచ్చింది అంటే వైశ్య భవన్లో స్థలం దొరకలేదు. సినిమా థియేటర్లన్నీ బంద్ అయినాయి. దాని తర్వాత ఎక్కడెక్కడో ఉండేటువంటి యొక్క హోటల్స్ కానీ అవి కానీ ఎప్పుడంతా లేకున్నా దేళ్ళో జనం లేదు. ఉన్న జనమంతా ఊరి జనమంతా ఉపన్యాసంలోనే ఉన్నారు. అంత గొప్పమైనటువంటి యొక్క మహనీయులు విద్యా ప్రకాశానంద స్వామి వారు ఉపన్యాసించారు. అప్పుడే గీత మకరంద అనే ఒక గ్రంథాన్ని వేసి దాన్ని చదువుకోవడం కూడా కొనుక్కునే విధంగా ఆ తర్వాత శ్రీధర సాంబయ్య శాస్త్రి గారు చాలా చిన్న జనంతో భగవద్గీత శిక్షణ పఠన తరగతుల్ని ఏర్పాటు చేశారు. సరే అది మధ్యలో బ్రేక్ అయితే ఆ తర్వాత స్వామి సుందర చైతన్య స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు వారు భగవద్గీత జ్ఞాన వాటిని ఎలా చదవాలి ఏమిటి అనే విషయాన్ని చెప్పారు. అన్ని ఊళ్ళలో చెప్పారు, అట్లాగే మన ఊళ్ళో కూడా చెప్పారు. కానీ అన్ని ఊళ్ళలో విన్నారు, దాన్ని మర్చిపోయారు. కానీ జగిత్యాల ప్రాంతంలో శ్రీమాన్ జిడే కృష్ణజీ గారు ఈ గీతా ప్రబోధాన్ని శిక్షణ పఠన శిక్షణ తరగతుల్ని ఇక్కడ అందరికీ నేర్పించాలనే పట్టుదలతో అప్పుడు ఎగ్జామ్ చేసింటే గీతను వినడమే తప్ప ముట్టుకుంటే తప్పు మడితో చదవాలా, మామూలుగా చదవచ్చా, భోజనం చేసి చదవచ్చా, ఏ కులస్తులు చదవాలి, ఎట్లా చదవాలి, ఇవన్నీ అనేక అనేక రకాల అనుమానాస్పదమైనటువంటి యొక్క వాతావరణం. ఇప్పుడు కిషన్జీ గారు ప్రారంభించి స్థితిలోనే వచ్చారు. కొంతమంది అది మనకెందుకు వస్తుంది భగవద్గీత పోయేవాళ్ళని కూడా మరే రోగు కూడా లేదు. ఇట్లాంటి వాతావరణంలో శ్రీమాన్ స్వర్గీయ కిషన్జీ గారు ఎవరైనా వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటే ఎన్నిసార్లు అయితే వాళ్ళ ఇంటికి మనుషులు పంపిస్తాము, అన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి మనుషులు పంపిస్తే అప్పుడు భగవద్గీత భయం చేత మా వారి ఇంట్లో లేరండి చెప్పేటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచి ఆ అద్భుతమైనటువంటి యొక్క ఈ గీతా పఠన శిక్షణ తరగతులు మెల్లగా సత్సంగం నుంచి గృహాలకు, గృహాల నుంచి ఆలయాలకు, ఆలయాల నుంచి పాఠశాలలకు, పాఠశాలల నుంచి చివరికి ఎక్కడదాకా వెళ్ళడానికి వెళ్ళిందండి, కోర్టు దాకా వెళ్ళింది నేర్పించాలి. ఈవేళ
భగవద్గీత కావాలన్నా, పఠించేవాళ్ళు దొరకాలన్నా, ఎక్కడాన్ని వెతికితే జగించాల మాత్రమే. అట్లాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివే సంఖ్య కూడా ఇక్కడ ఉన్నంత ఎక్కడ లేదు. మనవాళ్ళు ఒకసారి పిల్లలి శ్రీమన్నారా రామానుజ చిరంజీవి స్వామి గారు యజ్ఞం చేస్తే వారి ఆహ్వానం మేరకు ఈ జగిత్యాల ప్రాంత వాసమంతా తిరుమల క్షేత్రానికి వెళ్ళారు విష్ణు సహస్రనామ అఖండ పారాయణాన్ని జరపడానికి. ఆ పారాయణ ప్రభావం ఏమేంటంటే తిరుపతి లాంటి దేవాలయంలో ఓ మాట చెప్పాడు అప్పుడు ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఏమంటే మీకు టికెట్ టైం ఏం ఫ్రీ దర్శనమే అంత అని చెప్తే మామరికే ఇస్తే ఏమన్నా ఫ్రీ దర్శనం, మాకేదైనా ఒక మంచి గుర్తు ఇవ్వండి, ఆ గుర్తున్న వాళ్ళందరినీ కూడా గుర్తించండి దర్శనం ఇప్పించండి అంటే ఆయన స్కార్ఫ్ ఇచ్చారు. మనమే తీసుకువెళ్ళాం, ఆ స్కార్ఫ్ ఆయన ఆమోదిస్తే ఈ స్కార్ఫ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ద్వయస్తంభం దగ్గర నుంచి లోపలికి దర్శనం. ఆ స్కార్ఫ్ను ఉపయోగించుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దాదాపుగా మనవాళ్ళు బ్రతికలేరు. ఒక్క 15 నిమిషాలు ఆ స్కార్ఫ్ 15 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు దర్శనంలో వెళ్ళిపోవడం. నేను అనుకుంటా సగం ఆంధ్రప్రదేశం సగం